నమస్కారం, ఎన్ఎస్ ఛానల్ కి స్వాగతం. సంగారెడ్డి పట్టణంలోని స్థానిక కలెక్టర్ కార్యాలయంలో జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం సంబంధించి నామినేషన్ దాఖలు చేసిన బీఆర్ఎస్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్. నామినేషన్ దాఖలు కార్యక్రమంలో మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ, జైపాల్ రెడ్డి మరియు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, ఎవరి ఇంటి కష్టాలు వారికే తెలుసు, ఓట్ల కోసం ప్రతిపక్షాలు ప్రజలను మోసం చేసి వంచాయి, కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఏమిటి, వాళ్లు అమలు చేసినవి ఏమిటి, కాంగ్రెస్ పార్టీ రోజుకొక తీరుగా మేనిఫెస్టోలో చెబుతుంది, ప్రజలకు కాంగ్రెస్ పై విశ్వాసం పోయింది, ఏం పని చేయగలమో అదే బీఆర్ఎస్ పార్టీ చెబుతుంది, ఏవో రెండు హామీలను అమలు చేసి అన్ని అయిపోయాయి అని కాంగ్రెస్ పార్టీ చెప్పడం హాస్యాస్పదం. ముఖ్యమంత్రి వెంటనే రుణమాఫీ అంటే బట్టి హామీ ఇవ్వలేదు అంటే ఎవరు అబద్ధం చెప్పారు? కుర్చీ 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 సార్ కుర్చీ